जय श्री कृष्ण యోగాలో చాలా ప్రధానమైనటువంటిది చాలా సింపుల్ గా ఆచరిస్తే కూడా చాలా గొప్ప రిజల్ట్ వచ్చేటటువంటిది ఏంటంటే ముద్రాస్ ముద్రలు అంటాం చేతుల వేళ్ళ తోటి వివిధ భంగిమలలో అంటే వివిధ కాంబినేషన్స్ తోటి మనం పెట్టేటటువంటి జెస్చర్స్ ని మనం ముద్రలు అనంటాం సో నాట్య శాస్త్రంలో వేరే ముద్రలు ఉంటాయి అలాగే యోగ శాస్త్రంలో వేరే ముద్రలు ఉంటాయి ఆగమ శాస్త్ర గ్రంథాల్లో ముద్రలు వేరే ఉంటాయి सो मनम इप्पुडु चेसेदेंटंटे हेल्त कोसम काबट्टि योगालो एटुवंटि मुद्रलु उंटायि अनेटटुवंटि विषयं चूस्ते ओकटि मंचि शक्तिवंतमैंदि चाला अवसरमैनटुवंटिदि एंटि ई मुद्र अंटे कोत्तिगा भिन्नंगा उंटुंदि मिगिलिनटुवंटि मुद्रल कंटे अदेंटंटे पूषण मुद्र मामूलुगा अन्नि मुद्रलु कूडा एडम चेतितो कुडि चेतितो कूडा ओकटे रकंगा मनं जेस्चर पेडुतुंटां कानी पूषण मुद्रकि ఎడమ చేతితోటి ఇలాగా అంటే రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ అండ్ థంబ్ మూడు టచ్ చేస్తున్నాం ఫెదర్ టచ్ సో దీన్ని అపాన ముద్ర అంటాం అలాగే ఈ కుడి చేతిని ప్రాణ ముద్ర అంటాం మిగిలిన మూడు వేళ్ళు అంటే పృథ్వీభూతం జలభూతం అలాగే అగ్నిభూతం ఈ మూడు కలుపుంటాయి ఈ రెండు మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ రెండు కలుపుంటాయి इलाग रेतो रे भिन्न पेट दी पूषण मुद्र अटर पूषण अंटे सूर्य भगवा द्वादश आदित्यनामा मन सूर्य नमस्कार चेट ओम पूष्णे नमः अने मंत्रा चा कदा अभी पूषण अंत सूर्य भगवा సూర్యుడు తేజోకారకుడు అంటే వెలుగు అగ్నికి సంబంధించినటువంటి వాడు సూర్య భగవానుడు కనుక ఆ అగ్ని భూతం అంటే ఏంటి ఇక్కడ జఠర అగ్ని ఉంటుంది కదా మనకి అంటే మనం తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేస్తుంది సో ఈ పచనం చేయడం అంటే ఏంటి డైజెషన్ ప్రాపర్ గా డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడం కోసం ఉపయోగపడేటటువంటిది ముద్ర దీనివల్ల ఈ పూషన్ ముద్ర వల్ల డైజెషన్ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అరుగుదల బాగా ఉంటుందన్నమాట అరగనప్పుడు ఎలా ఉంటుంది పొట్ట పెట్టె పెట్టినట్టుగా ఉండండి అంటాం సో ఇది పొట్టది కదా అని చెప్పేసి మైండ్ సరిగా పని చేయదు ఇది ఇక్కడ మనకి అరుగుదల లేకపోతే ఇక్కడ కూడా సరిగా ఆలోచన ఫ్రీక్వెంట్ గా పోదు ఇది చాలా మందికి అనుభవమే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ నేచురల్ కాల్స్ కి వెళ్ళలేదు ఎందుకంటే డైజెషన్ సరిగా లేకపోతే తన కాలకృత్యాలు సరిగా తీర్చుకోలేరు సో అలా లేనప్పుడు మైండ్ కూడా సరిగా వర్క్ చేయదు కాబట్టి థాట్ లో కూడా క్లారిటీ ఉండదు ఈ డైజెషన్ ఎప్పుడైతే కంప్లీట్ గా ఫ్రీ అయిపోతారో అప్పుడు హమ్మయా అన్నప్పుడు ఆలోచించడం మొదలు పెడతారు కాబట్టి ఈ డైజెషన్ అనేటటువంటిది ఒకటి అరగకపోవడం రెండు గ్యాస్ ట్రబుల్ కూడా సో గ్యాస్ ఫామ్ అయి ఉంటుంది వాటిని తొలగించాలి అంటే ఈగో అపాన ముద్ర చాలా ఉపయోగపడుతుంది మనకి తెలుసును అపానము అంటే ఏంటి వాయువు మనం ప్రాణవాయువునేమో నాసిక నుంచి తీసుకుంటూ ఉంటాం వదులుతూ ఉంటాం ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ కానీ అపాన వాయువు యొక్క మార్గం ఏంటి అంటే మలమూత్ర ద్వారాల గుండా అపాన వాయువు వెళ్తుంది అందుకే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ప్రాణాపాన సమాయుక్తః పచామి అన్నం చతుర్విధం అని అంటాడు అంటే ప్రాణాపాన సమాయుక్తః అంటే ప్రాణవాయువు అపాన వాయువు సమవాయువు ఇవన్నీ కూడా ఏ ఏ వాయువులు ఉన్నాయో పంచ ప్రాణాలు అంటాం కదా మనం సో వన్ ఆఫ్ ద ప్రాణం ఏంటి అంటే అపానం కూడా కాబట్టి ఈ అపాన వాయువుని సరిగా పని చేయించగలిగేటటువంటి వాణ్ణి నేనే అని చెప్తున్నాను వీటితో పాటుగా ఇంకొక అద్భుతమైనటువంటి ఫలితం ఉంది దీనిలో ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ అసలు వామిటింగ్ రాబోతుంది కడుపులో వికారంగా ఉంది అని అనిపించినప్పుడు మనం జర్నీస్ అప్పుడు కూడా చాలా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు సో అలాగా అనిపించినప్పుడు వెంటనే ఈ పూషన్ ముద్రను పెట్టుకోవాలి మనం సో ఇదేమో అపాన ముద్ర ఈ చేత కుడి చేతితోటేమో ప్రాణ ముద్ర ఇలాగ రెండింటిని ఎప్పుడైతే మనం పెట్టుతామో దీన్ని పూషన్ ముద్ర అని అంటాం సో కడుపు హాయిగా సాఫీగా ఉంటుంది ఆ వికార బాధలు ఉండవు డైజెషన్ సరిగా లేకపోవడం వల్ల వచ్చేటటువంటి గిడ్డీనెస్ అది కూడా తగ్గుతుంది కాబట్టి సూర్య భగవానుడికి నమస్కరించి భక్తితోటి శ్రద్ధతోటి
ఊరికూరికే మార్చేయటం ఇలా అంటాం నాకు రిజల్ట్ రాలేదు అని ఎవరినో అనడం కాకుండా మనం జాగ్రత్తగా ఇది ఆచరించి మార్నింగ్ ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట, రాత్రి ఒక పావు గంట, ఆర్ మధ్యాహ్నం భోజనం ముందు కావచ్చు తర్వాత కావచ్చు ఎప్పుడైనా పర్వాలేదు. సో మనం మన పని చేసుకుంటుంటూ రెండు చేతులతోటి ఇలా కనుక పెట్టేసుకుంటే దానిపైన అది చేసుకుంటుంటుంది కాబట్టి చాలా సింపుల్ టెక్నిక్స్. కాబట్టి ఎక్కువగా ఏజ్డ్ పీపుల్ పెద్దవాళ్ళకి ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మన ఇంట్లోని పెద్దవాళ్ళకి ఇది నేర్పించి వాళ్ళకి కూడా ఆరోగ్యాన్ని కలిగిద్దాం. జై శ్రీకృష్ణ.